వరంగల్ జిల్లాలో బయటకొచ్చిన హిందీ పేపర్ ప్రారంభ సమయానికే వచ్చినట్లు నిర్ధారణ ఆందోళనలో విద్యార్థులు తల్లిదండ్రులు 10th ఆన్సర్ షీట్స్ మాయంపై కలెక్టర్ ఆగ్రహం ఉట్నూరు ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో సిబ్బంది విచారణ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో పోరాటం ఉధృతం కోదండరామ్తో శర్మిల భేటీ ఐక్యంగా పోరాడతామని స్పష్టీకరణ తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్గా ప్రకటించడంపై అభ్యంతరం వ్యాజ్యంపై విచారణ చేయనున్న న్యాయస్థానం బీజేపీ విధానాలతో దేశానికి నష్టమన్న వామపక్షాలు అదానీ మోదీ ఆర్థిక బంధంపై సెటైర్లు ప్రజల్లోకి తీసుకెళ్తామని నేతల వెల్లడి మైలవరంలో వసంతకృష్ణ ప్రసాద్ కు చేదు అనుభవం గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డ్రైనేజీ రోడ్ల సమస్యపై ప్రశ్నించిన మహిళలు ఇంకా లభ్యం కాని నెల్లూరు చిన్నారి ఆచూకీ తల్లిదండ్రులతో పాటు బంధువుల విచారణ దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు న్యాయ వ్యవస్థపై కాంగ్రెస్ ఒత్తిడంటూ బీజేపీ సెటైర్లు స్పందించిన రాహుల్ గాంధీ అదానీకి దోచిపెట్టిన 20,000 కోట్ల మాటేమిటని ప్రశ్న ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన బీజేపీ అగ్రనేతలు కొత్త రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలన్న సంజయ్ తెలంగాణలో మండుతున్న ఎండలు రోజురోజుకు పెరుగుతున్న తీవ్రత అలంపూర్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు తిరుమలలో ఘనంగా సాలకట్ల వసంతోత్సవం స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు తిరుమాడ వీధుల్లో భక్తులకు అభయం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు లక్షణాలను విస్మరించవద్దంటూ నిపుణుల సూచన అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు ట్విట్టర్ యాప్లో మార్పులు చేసిన ఎలాన్ మస్క్ బర్డ్ లోగో ప్లేస్లో కొత్తగా డోగీ మేమ్ మేమ్స్తో ఆట ఆడుకుంటున్న యూజర్లు ఐపీఎల్లో నేడు ఢిల్లీలో తలపడనున్న గుజరాత్ రాత్రి 7:30కు ఆరంభం కానున్న మ్యాచ్ ఉత్సుకతతో ఎదురుచూస్తున్న అభిమానులు